నమస్కారం ఎలాటి వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తలు తెలంగాణ పవర్ లూమ్స్ అండ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సిరిసిల్లకు చెందిన గూడూరు ప్రవీణ్ పదవి బాధ్యతలు చేపట్టారు రాజధాని హైదరాబాద్ లో తనకు కేటాయించిన కార్యాలయంలో ఛార్జ్ తీసుకున్నారు గూడూరు ప్రవీణ్ కార్యక్రమానికి సిరిసిల్లకు చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు హాజరయ్యారు మరి ఈనాడు సిరిసిల్లలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేత కార్మికులు సంతోషంగా బతకాలని చెప్పేసి బతుకమ్మ చీరలో ప్రవేశపెట్టి వాళ్ళ బతుకులను వెలుగునివ్వడానికి యావత్ ప్రభుత్వాల జాతి తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో మేత కార్మికుల జీవితాలు వెలుగులు నింపే విధంగా నేను కృషి చేస్తానని మా మీద నమ్మకం ఉంచిన పెద్దలకి వారికి పేరు వన్నీ తెచ్చే విధంగా ఉంటానని చెప్పేసి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇప్పటికీ ప్రభుత్వం కూడా చాలా వరకు గుర్తించింది. ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి మేతన్న బీమా రైతు బీమా మాదిరిగా అలా కొన్ని ఇక అందరికీ అందే విధంగా లేవని చెప్పి ఒక చిన్న సమస్య దృష్టికి వచ్చింది. దాన్ని ముందుగా పరిశీలించడం, అదేవిధంగా 10% యారన్ సబ్సిడీ కార్మికులు వారు వేచి చూస్తున్నారు. వారికి కూడా అతి త్వరలోనే డాటా ఎంట్రీ కూడా పూర్తవుతుంది. తద్వారా కార్మికులకు ముందుగా ఏంటంటే నాకు ఇచ్చిన ప్రయోజనాలలో మంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే ముందుగా కార్మికుల ప్రయోజనాలనే ముందుగా పెట్టుకొని పనిచేయమన్నారు. తప్పకుండా వారి సంక్షేమం కోసం పనిచేస్తూ పరిశ్రమ అభివృద్ధి చెందే విధంగా, అంతేకాకుండా ఈనాడు యువత చాలామంది కూడా ఈ వస్త్ర ఉత్పత్తి రంగంలోకి రావడం లేదు. దాని కొరకు ఏ విధమైన చర్యలు చేపట్టినట్టయితే బాగుంటుంది. సౌత్లో కొన్ని ప్రాంతాలలో టెక్స్టైల్ పరిశ్రమ బాగా విస్తరించింది. ఆ విధంగా అక్కడ వాడి స్టడీ చేసి ఆ పరిశ్రమను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువత కూడా ఒక సాఫ్ట్వేరు అమెరికానే కాకుండా వస్త్ర పరిశ్రమ రంగంలో కూడా ఎక్కువ ఉపాధి కల్పించే విధంగా, ఎందుకంటే ఇప్పటికే సిరిసిల్లలో టెక్స్టైల్ పార్క్ కాకుండా అపారెల్ పార్క్ కూడా ఓపెన్ చేసింది. తద్వారా 1000 మందికి ఇప్పటికీ ఉపాధి దొరికింది. దాని మన కేటీఆర్ నిర్దేశించుకున్న లక్ష్యం ఏంటంటే ఒకసారి 10,000 మందికి ఉపాధి దొరికేది అదొకటి పూర్తి చేయడం. అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ కూడా ఇప్పటికి 2 కంపెనీలు వచ్చినాయి మీ దృష్టిలో ఉండే ఉంటుంది. వాటిని కూడా సంపూర్ణంగా చేసి అక్కడ ఉన్న ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా, అక్కడ ఉన్న యువత కూడా ఉపాధి కల్పించే దిశలో ఉండాలి. సిరిసిల్లలో కూడా వర్కర్ టు ఓనర్ ఒక పథకం ఉంది, అది సర్వేగంగా పనులు జరుగుతున్నాయి. తద్వారా సిరిసిల్లలో పుట్టి పెరిగిన నేత కార్మికులందరూ కూడా అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్కర్లుగా ఉన్న వాళ్ళు ఓనర్లుగా జరగడానికి ఉండే పథకం ఇది. వారికి అందే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని అంకితభావంతో పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం చేశారు. ఆలయ ఇన్ఛార్జ్ ఈవో శేషవస్త్రం కప్పి సన్మానించారు. వారి వెంట ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేష్, ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, పిఆర్ఓ చంద్రశేఖర్ ఉన్నారు. జ
జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి వినతులను స్వీకరించారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజలకు సంబంధిత అధికారులతో పరిష్కారం చూపించే విధంగా ఆదేశించారు. పేద మహిళలు ఉపాధి పొందే విధంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో 50 మంది పేద మహిళలకు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చెన్నమనేని వికాస్ చేతుల మీదుగా ఉంటారు మహిళలకు పేద మధ్యతరగతి మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. రుద్రంగి గౌడ సంఘం హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గంగపుత్ర సంఘం ప్రతినిధులు ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని వికాస్ కు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు స్థానిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వారి కుమారుడు ఆనాడు వారు ఇంటిగా ఉండి ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ అయితేనేమి వాటర్ ట్యాంకులు అయితేనేమి ప్రతికి ఎన్ఆర్ఐ దుబాయ్ సంఘం వారు కూడా సహకరించి వారి ద్వారా మనం అంబులెన్స్ కూడా సార్ ద్వారా తీసుకున్నాము గ్రామానికి. మరి ఒకరోజు ఇంకొక ఆలోచన వచ్చింది, మన రుద్రింగ్లో చాలామంది మహిళా మనులు కుట్టు మిషన్ నేర్చుకుంటున్నారు కానీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సారు కోనరాపేట మండలంలో ఆ రోజు ఉచిత అంబులెన్స్ అక్కడ కూడా ప్రారంభోత్సవానికి కోనరాపేట వచ్చినారు. ఆ రోజు నేను మనోహర్ గారు ప్రత్యేకంగా సార్ దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చినాం, సార్ మాకు రుద్రంగి మా మహిళ మనులకు కుట్టు మిషన్లు కావాలి సార్, మీరు ఎట్లన్నా చేసి మాకు ఇవ్వాలంటే తప్పకుండా ఇస్తానని మాటిచ్చారు. మరి ఈ ప్రోగ్రాం కూడా 2 నెలల నుంచి ఎప్పుడు అయిపోయింది కానీ వాయిదా పడ్డది సమయానుకూలం కరిగా కరెక్ట్ లేకుండా. మరి ఈ రోజు మనం దాన్ని నిర్వర్తించుకుంటున్నాము. మరి అంత పెద్ద గొప్ప మనసు వల్ల వికాసరావు సార్కు మేము రుద్రంగి మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మమ్మల్ని గుర్తించి ఈ రోజు మా కోసం మీరు వచ్చి మా మహిళలకు ఇంత స్వేచ్ఛని ఇచ్చి సార్ మీరు అక్కడ కూర్చున్నారు సార్, మీకు చాలా ధన్యవాదాలు. మా ఆడపిల్లలం మా మహిళలం బాగా బాధపడుతున్నాం సార్, మమ్మల్ని మీరు గుర్తించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్. సార్ మా విన్నపం ఏంటంటే మమ్మల్ని ఇంతవరకు లోపలున్న మమ్మల్ని బయటకు తీసుకురావడానికి కారణం మీరే సార్. ఈ రోజు మిమ్మల్ని చూడాలని మేము మరీ మరీ పనులు అవి ఇవి అన్ని ఉన్నాయని మేము మహిళలు అందరం ఒక్కటే సార్, మిమ్మల్ని చూడాలని వచ్చినాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. మీకు మహిళల తరఫు నుంచి ఒక విన్నపం సార్ వారికి, ఎందుకంటే ఇప్పుడు సీజనల్ వ్యాధులు వర్షం 2 డేస్ ఒకసారి పడడం వల్ల సీజనల్ వ్యాధులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళలో వారి నుంచి మాకు ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలని మేము ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే చాలా వరకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా సీజనల్ వ్యాధులు ప్లేట్లెట్స్ తగ్గిపోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇంతకుముందు లాస్ట్ ఇయర్లో బస్సు ఏర్పడడం చేయడం జరిగింది, క్యాంప్ ఏర్పడడం చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఒకసారి చేసినట్లయితే ఈ సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని మేము ఈ సభాపూర్వకంగా సార్ గారికి వినిపించుకుంటున్నాం. ఇదే విధంగా ప్రతి ఒక్క మహిళా తల్లి ఇప్పుడు ఇచ్చిన కుట్టి మిషన్లు మిస్యూజ్ చేయకుండా
ప్రతి ఒక్క మహిళా తల్లి అభివృద్ధి చెందాలని సారు సంకల్పం కాబట్టి ప్రతి ఒక్క ఇప్పుడున్న లబ్ధి పొందుతున్న మహిళా తల్లులు ఎవరైతే ఉన్నారో మిషన్ ద్వారా వారికి లబ్ధి చెందాలనేది సారు యొక్క సంకల్పం కాబట్టి దాని ద్వారా మీరు లబ్ధి పొందాలని కోరుకుంటూ ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వారి నుంచి మేము సారుకు ఇంతకుముందు కూడా చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగింది ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా అధైర్య పడవద్దు మిగతా వాళ్ళ నుంచి కూడా మేము సార్కి రిక్వెస్ట్ చేసి కంపల్సరిగా వాళ్ళకు కూడా లబ్ధి పొందే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మన నేవూరి లక్ష్మి కళ్యాణి ఇవాళ రేపు మనము ఫంక్షన్లలో చూస్తుంటాం పైనుంచి డ్రోన్లు అని ఫోటోగ్రాఫ్లు తీస్తుంటారు వీడియో వీడియోలో అది కూడా మరి పంటగా కూడా మరి ఇది క్రిమ కీటకాలు పిచికారీ చేయొచ్చు ఎందుకంటే చేతితో చేస్తే కొంచెం హానికరం కాబట్టి మరి దాని విలువ డ్రోన్ విలువ 10 లక్షలు దాదాపు 5 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది మరి యువజనులు గ్రామస్తులు మరి చిన్న రైతులు అవి డ్రోన్లు కొనుక్కోరాదు కాబట్టి చిన్న స్టార్టప్ లాగా యువజనులు పెట్టుకోవచ్చు మహిళా సంఘాలే కావచ్చు రైతు ఉత్పత్తిదారుల సంఘాలే కావచ్చు మరి వీళ్ళందరూ స్టార్టప్లా పెట్టుకొని మరి రైతులకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఆహార శుద్ధి రంగం వైపు రైతులు పోవాలని ఇది అందరి ప్రభుత్వం కూడా ఇదే అంటుంది అదే కాకుండా మరి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రతిమా ఫౌండేషన్ ఈరోజు మరి కుట్టు మిషన్లు ఇవ్వడానికి మరి కుట్టు అనే నైపుణ్యం రావాలి ప్రతిమా ఫౌండేషన్ మరి నాగరంలో అమ్మగపేట రాయకల్లో ఈ కుట్టు మిషన్కి సంబంధించిన శిక్షణ కూడా ఇస్తున్నారు మీకు ఎవరైనా అవసరం ఉంటే అక్కడ కూడా వెళ్ళొచ్చు మరి నైపుణ్యాలు లేకపోవడం వల్ల చాలామందికి ఉద్యోగాలు దొరకలేదు మన దేశంలో జనాభా దాదాపు 50% యువజనులే నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయి దానికి మరి నైపుణ్య అభివృద్ధికైనా ఎంతో ముఖ్యం మరి అందరూ ఉద్యోగాల కోసం వేచి ఉండొచ్చు స్వయం ఉపాధి బాటలో కూడా ముందుకు పోవాలి ఉద్యోగం చేయడమే కాదు ఇతరులకు కూడా మరి ఉద్యోగం ఇచ్చే అవకాశం మహిళా సంఘాలు అందరు సంఘటితమైతే ఇది మన సాధ్యమని నేను అనుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా భాగం కావచ్చు దీనికి ప్రజల భాగస్వామ్యంతో ముందుకు నడవచ్చు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గౌడ సంఘం ప్రతినిధులు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గౌడ సంఘం యూత్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ బోయినపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కార్యక్రమంలో ప్రతినిధులు పూలి లక్ష్మీపతి గౌడ్ దైవాల ముండయ్య గౌడ్ గోనపల్లి శేఖర్ గౌడ్ తాళ్లపల్లి సునీల్ గౌడ్ బాలసాని భూమయ్య గౌడ్ పూర్ణం శ్రీనివాస్ గౌడ్ గోనపల్లి దేవరాజ్ గౌడ్ బత్తిని తిరుపతి గౌడ్ కూర రామన్ గౌడ్ వంగ నరేందర్ గౌడ్ బాలుసాని మల్లికార్జున్ గౌడ్ కొందన్ నితిన్ గౌడ్ పొన్నం శివ గౌడ్ అబ్బ నరేష్ గౌడ్ పొన్నం రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు 352 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుల వృత్తులేఖ కానీ వారికి సంబంధించినటువంటి పాలకులు పెట్టే చిత్రహింసలను ఆయన చాలా తట్టుకోలేక తను ఒక సైన్యాన్ని 20,000 మందితో సైన్యాన్ని తయారు చేసి తర్వాత మొఘల్ సామ్రాజ్యం పైన దండయాత్ర చేసి దొరలు జమీందారులు భూస్వాముల దగ్గర వల్ల అక్రమ సంపాదనను తీసుకొని పేదలకు పంచిపెట్టి అందులో బహుజనకు సంబంధించినటువంటి అన్ని వర్గాల వారికి జీవనోపాధికి అప్పుడు
తను సాహసోపేతమైనటువంటి పోరాటం చేసిండు. నిజంగానే ఆయన దోపిడి దారి దోపిడి చేసుకునేది ఉంటే అప్పుడు మొఘల్ చక్రవర్తులు కూడా ఇక్కడి పన్నును పాపనను వసూలు చేసుకోమని 50% మాకు ఇమ్మని చెప్పి చెప్పారు. అనేటువంటి ఒక క్రూర మృగమం లాంటి అటువంటి అనూప్ కుమార్ రెడ్డి పైన చర్య తీసుకోవాల్సిందిగా మేము ఇప్పుడే బోయినపల్లి పోలీస్ స్టేషన్లో బోయినపల్లి మండలం గౌడ సోదరులందరం కలిసి స్టేషన్లను ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ముందు అటువంటి ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే ఊరుకునేదే లేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. 72వ జయంతి వేడుకలు జరుపుకున్న సర్వాయి పాపన్న, అది అనుపమ రెడ్డి పింగళి, అతను సర్వాయి పాపన్న రాజు కాదు గజదొంగ అని అనడం మా గౌడ కులానికి ఎంతో బాధాకరమైన విషయం. ఇట్టి ఈ అనుపమ రెడ్డి పింగళిని వెంటనే అరెస్టు చేసి తగిన బుద్ధి చెప్పగలరని మా బోయినపల్లి మండల గౌడ సంఘం తరఫున మేము వినతి పత్రం ఎస్ఐ గారికి ఇచ్చాము. ఇల్లు లేని నిరుపేదలందరూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు సిఐటియు నాయకులు గురజాల శ్రీధర్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 22న కలెక్టరేట్ ఎదుట ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలంటూ నిర్వహించే ధర్నాకు తరలి రావాలని కోరారు. కార్యక్రమంలో మండల సిఐటియు కన్వీనర్ గురజాల శ్రీధర్, పొత్తూరు మహేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఇల్లు లేని పేదలందరి డబుల్ బెడ్రూమ్ ఏంటనే ప్రభుత్వ నిర్లక్ష్యం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత బోయినపల్లి మండలం లోపల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్న హామీ ఏదైతే ఉందో తుంగల దొక్కిన ఈ ప్రభుత్వం నిజంగా ఈ 8 ఏళ్ల కాలం లోపల ఈ మండలం లోపల ఎక్కడ కూడా ఒక ఇల్లు దాఖలైన పరిస్థితి లేదు. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల డిమాండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇల్లు లేని పేదలందరినీ గుర్తించి కేటీఆర్ గారు చెప్పినట్టు ఇల్లు లేని వారికి జాగా ఉండి కూడా ఇల్లు లేని కట్టుకోలేని పేద పరిస్థితులు ఉన్న వారికి 3 లక్షల 4000 రూపాయలు ఇస్తా అన్న మాట గంగలో కలిపిర్రు. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి 3 లక్షల రూపాయలు ఇస్తా అన్న మాట కూడా అతిగతి లేకుండా పోవడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లుబాటు అయింది. ఖచ్చితంగా ఈ పేదల పట్ల ఖచ్చితంగా మీరిచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలైనా ఖచ్చితంగా ఇవ్వాలి. కట్టుకోలేని పరిస్థితి జాగలేని వాళ్ళకు కూడా జాగా కల్పించి వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తారీఖు నాడు బోయినపల్లి మండలం లోపల ఉన్న గ్రామాల లోపల ఉన్న కుల మతాలకు అతీతంగా ఇండ్లు లేని పేదవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా 22వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ ముంగట పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూడా ధర్నా కార్యక్రమం ఉన్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ సమస్యను గుర్తించి ఇండ్లు లేని పేదల పేదవర్గాలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఆ రోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా బోయినపల్లి మండల శాఖ తరఫున, సిఐటి శాఖ తరఫున, అలాగే ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల ఈ ప్రజలందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం మెడల్ వంచైనా కూడా ఖచ్చితంగా ఇల్లు లేని పేదలందరూ ఇల్లు సాధించే దిశగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా ఆ రోజు కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఇల్లు లేని పేదలందరినీ మండల పక్షాన విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. విద్యార్థులు చెడు అలవాట్లు వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు హాజరై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్, జిల్లా అధ్యక్షులు మంద అనిల్, ఉపాధ్యక్షులు గుండెలి కళ్యాణ్, కుర్ర రాకేష్, మండల గర్ల్స్ కన్వీనర్ యశోద, మండల కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఏర్పడి చాలా మత్తు పదార్థాలకి బానిసై చాలా నష్టపోయి ఎంతో మళ్ళీ చదువుకున్నామంటే కూడా చాలా ఇబ్బందులు పడుతూ కాలేజీలో పోకుండా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ దీని మీద చూసుకున్నందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి భావి భారత పౌరులైనటువంటి ప్రతి విద్యార్థులు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు పత్రిక విలేకరులకు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది. మత్తు పదార్థాలు నేను కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాను, చాలామంది మన ముస్తాబాద్లో కూడా చూస్తే
చాలా మంది పిల్లలు కూడా ఎయిత్ నుంచే స్టార్ట్ అవుతున్నారు. వాడు పెళ్ళి ఉన్నది ఆ ఏరియాలోనంటే ఆ డీజేకి ఎగడడానికి అని చెప్పేసి కొంతమంది పెన్షన్ తయారు చేసుకోవడం, సిగరెట్లు అలవాటు కావడం, సిగరెట్లతో పాటు ఫస్ట్ థమ్సప్లు అంటాం, థమ్సప్ తర్వాత ఇంకా మందు అలవాటు కావడం, అదేవిధంగా చాలామంది గంజాయి కూడా చాలామంది మన మండలంలో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా నా దగ్గర చాలామంది ఉన్నాయి. ఇంకా కూడా స్కూల్ స్టేజ్లో కూడా రీసెంట్గా మన గర్ల్స్ హై స్కూల్లోనే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లగాళ్ళు ఇదే గంజాయి అలవాటు పడి బొమ్మలేసి తెలుగు టీచర్స్ని కూడా కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు గంజా అలవాటుతో వాళ్ళు తెలియక ఏం చేస్తున్నాము ఎవరిని ఏమంటున్నాం అన్నది ఇబ్బంది చేసుకుంటూ ఈ విధంగా తయారవుతున్నారు. కాబట్టి ఇట్లా గంజాయి అన్నది తల్లిదండ్రులు కూడా ఏమంటున్నాము ఏం చేస్తున్నాము మన పక్క సోదరులు ఏమంటున్నాము ఏమవుతుంది ఆ సిచ్యువేషన్ తెలియకుండా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీకు తెలియజేసేది అంటే మీరు భావి భారత జీవిత మొత్తం కూడా పెడుదారుల వైపు ఎంతగా ఉంది, వాళ్ళ జీవితాలను మొత్తం కూడా నాశనం చేసుకొని ఒక లక్ష్యం అనేటువంటి ఏది పెట్టుకోకుండా వాళ్ళ జీవితాన్ని అర్థాంతరంగా ముగించేటువంటి పరిస్థితి ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం. కాబట్టి మరి ఇలాంటి విద్యార్థులకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని మాకు వచ్చినటువంటి ఆలోచన దానికి ఎస్ఐ గారితో పంచుకోగానే బాగుంటుంది పెట్టండి నేను కూడా దానికి గెస్ట్ కావచ్చు విద్యార్థులందరూ కూడా సంవత్సర సందేశం ఇస్తానని చెప్పడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం చదువుకున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ఏదైతే టీనేజ్లో ఒక విద్యార్థి ఎలాంటి లక్ష్యం ఎంచుకోవాలన్నా ఆ విద్యార్థి ఏ విధంగా ముందుకెళ్ళాలన్నా ఈ ఏజ్ అనేటువంటి చాలా పిల్లలు 16, 17, 18, 20 దాకా కూడా విద్యార్థి తను తీసుకున్నటువంటి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలో ఉన్నతమైనటువంటి లక్ష్యం వైపు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ టైంలోనే ఒక జీవితాన్ని మొత్తం ఆలోచన అనేటువంటిది వేరే రకంగా ఉంటే ఇక్కడనే అర్ధాంతరంగా జీవితం ఆగిపోయేటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి ఎంతనన్నా యువత విద్యార్థులు చాలా కీలకమైనటువంటి వాళ్ళు. అలాంటి విద్యార్థులు ఇలా ఎటువైపు వెళ్తున్నారనేటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజు రోజు చూస్తూ ఉన్నాం అమ్మాయిల పైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీని అందరికీ మరి కారణం ఏంటి? మరోవైపు గంజాయితో యువత మొత్తంలో తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. బైక్ పైన తిరుగు బయటికి వెళ్తూ తాగుతూ బైక్ నుంచి కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి అయితే వాళ్ళ జీవితం ఒక మానవునికి జీవితం అనేటువంటి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. అలాంటి జీవితాన్ని అర్థాంతరంగా మధ్యలో రోజు పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దాని కారణం ఎవరు? మనం కాదా? ఒక విద్యార్థిగా యువతగా మనం కాదా? మన చేతిలో ఈరోజు మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో మార్పు? ఆలోచన అనేటువంటిది మంచి ఆలోచన ఉంటే మనము మంచి వైపు అడుగులేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆలోచన అనేటువంటిది చెడుగా ఉంటే మనం చెడు వైపు ఆలోచన ఉంటుంది. మరి మంచి చెడ్డ వల్ల నష్టపోయేది ఎవరు? మనము మన కుటుంబం. మనందరం కూడా పేద మధ్య తరగతి కుటుంబాల నుంచి చెందినటువంటి విద్యార్థులు. మన తల్లిదండ్రులు కూడా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి కొంతమంది కూడా విదేశాలకు వెళ్ళి మా కూతురు కావచ్చు కొడుకును కావచ్చు మంచిగా చదివించాలి మనం ఒక ఉద్యోగంలో స్థిరపెట్టాలనేటువంటి లక్ష్యంతో మన కోసం చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భం. కాకపోతే మనం ఏం చేస్తున్నాం? కళాశాలకు వస్తున్నాం, కళాశాలకు వచ్చి మరి చదువుకుంటున్నామా? చదువుకుంటున్నాం. కాదు చదువుతున్న దాంతో అంత ఎంతవరకు మనకు మరి లాభదాయకమో నష్టదాయకమైనటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఉపాధి కోసం వెతుకుతున్న వారే లక్ష్యంగా ఓ మహిళా ఏజెంట్ లక్షలు దండుకొని పరారైన సంఘటన వేములవాడలో జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఓ మహిళ గల్ఫ్ ఏజెంట్ విదేశాలలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిందంటూ కొంతమంది యువకులు మీడియా ఎదుట తమ ఆవేదనను వెలిబుచ్చారు. తమను మోసం చేసిన నకిలీ గల్ఫ్ ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకున్నారు. మేడం ఇట్లా వేములవాడ ఏజెంట్ ఉన్నదంటే వచ్చినాం ఇట్లా ఫోన్ ద్వారా తెలుసుకున్నాం. ఒక మలేషియా పంపిస్తాను టూరిస్ట్ వీసా మీద. ఇతని దగ్గర నా దగ్గర ఒక 10-15 మంది దగ్గర లక్ష తీసుకొని మోసం చేసింది. ఇట్లా 1 మంత్ అవుతుంది, 1 మంత్ నుంచి ఫోన్ చేసే ఫోన్ లిఫ్ట్ చేసలేదు, రెస్పాన్స్ అయితే లేదు. ఇట్లా కట్టి పైసలు తీసుకొని బరారులో ఉంది. చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్లా మాలాగా వేరే వాళ్ళు కూడా మోసపోకుండా చూడాలని పోలీస్ వారిని కోరుకుంటున్నాం. ఈ వార్తల తర్వాత సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్లాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.